నిటారుగా ఎలా కూర్చోగలగాలో చెప్తారా? నిటారుగా కూర్చోగలగడం ఎక్కువసేపు ఎలాగో. ఏదైనా ఒక ఆసనంలో కూర్చోవడం అభ్యాసం చేయాలి. మనము ఒక ఒక అంటే మొదటి రోజు ఒక 5 నిమిషాలే కూర్చోగలిగిండ్రు అనుకోండి, వృద్ధులు ఎవరైనా ఉన్నారు అయితే. అలా రోజు 1 నిమిషం ఇలా పెంచుతూ పోతుంటే మనకు తెలియకుండానే 1 నెల రోజుల్లో మామూలుగా మనకు 30-35 మినిట్స్ లో కూర్చుంటారు. 2 నెలల లోపలనే మనము 1 గంట సేపు కదలకుండా కూర్చోవడం అభ్యాసం అవుతుంది ఆటోమేటిక్. ఏ పనైనా చేస్తేనే ప్రాక్టీస్ అవుతుంది. మనం రోజు అదే పని చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంది. అలాగే ఇది కూడా సాధన కూడా, మనం రోజు ఒక ఆసనంలో కూర్చోవడము అభ్యాసం చేస్తే అదే మెల్లమెల్లగా మొదటి రోజు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు, తర్వాత ఇది అవుతుంది. ఆసనం ఎలా వేయాలి, ఎలా కూర్చోవాలనేది కూడా మనం చక్కగా ప్రతిదీ వీడియో రూపంలో పెట్టినాం. అనేకమైన ప్రశ్నలకు జవాబులు ఉంటాయి అందులో, అవి చూస్తూ ఉండాలి. సిద్ధాసనం లేదా పద్మాసనంలో కూర్చోవచ్చు. ఇప్పుడు చాలా మటుకు ఈ యొక్క కింద కూర్చోరు ఎవరు, ఆఫీసులో అయినా కూర్చోరు, ఇంట్లో అయినా సోఫాలు ఉంటాయి అలా కూర్చుంటున్నారు ఇప్పుడు. అందుకనే కింద కూర్చోవడమే అలవాటు తప్పింది. కానీ మెడిటేషన్ అనేది కింద కూర్చుంటేనే చక్కగా సాగుతుంది. ఉదాహరణకు మనం బాగా కాళ్ళు చేతులు ఇవన్నీ నొప్పులు ఉన్నారు అనుకోండి, కింద కూర్చోలేని వాళ్ళు కనీసం ఇలా మనం కనీసం ఇలా మనం కాళ్ళని ఇలా క్రాస్ చేసుకొని కూర్చోనగలగాలి. అలా మెల్లగా మనము ఈ యొక్క ఈ కాలుని ఇందులోకి ఇలాగైనా ఇక్కడ ఇది ఇలా ఈ కింది పాదముని ఇలా రెండు ఈ పాదముల తందులోంచి ఇలా ఇలాగైనా ఉంచుకొనగలగాలి. ఇక లేదంటే మనం చక్కగా ఈ కాలు ఇలా ఉన్నప్పుడు ఇది తీసి ఇలా ఇలా ఉంచుకుంటే సరిపోతుంది చక్కగా. ఇది ఈ ఆసనంలో కూర్చునేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ కాళ్ళని బాగా సాగదీసి కూర్చోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా దగ్గర కూర్చుంటారు, కూర్చున్నప్పుడు ఈ కాలు పైకి వస్తుంది, ఇలా 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 పైకి వస్తుంది, ఇలా నొక్కినా కిందికి రాదు కాలు. ఎందుకంటే ఇది బాగా ఇలా పాదముల్ని విప్పదీసి చక్కగా పాదములని విశాలంగా ఉంచి కూర్చున్నప్పుడు చక్కగా ఈ రెండు పాదములు నేల మీద వాలుతాయి. చక్కగా ఎంతసేపు కూర్చున్నా మనకు పరిశ్రమం ఉండదు, అలాగే మనకు ఈ రెండు మోకాళ్ళు నేల మీద ఆనుకుంటాయి కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా కూర్చుంటాం, ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఇలా కూర్చున్నప్పుడు ఈ కాలు కొద్దిసేపటికే నొప్పి వస్తుంది. కొత్తగా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇది పైకి వచ్చింది, ఇంత గ్యాప్ వస్తుంది. ఇది ఇలాగే సిద్ధాసనం వేసినప్పుడు కూడా అంతే, దగ్గరికి ఇలా పాదములు పెట్టుకొని వేయకూడదు. ఏ ఆసనం వేసినా ఇలా చాలా రెండు పాదముల్ని బాగా ఈ విధంగా విశాలంగా ఉంచి కూర్చోగలగాలి. అట్లా ఇప్పుడు ఈ ఎడమ మడమని మన ద్వారానే లాగ్ చేసి కుడి మడమ ద్వారా యూరినల్ని లాగ్ చేస్తే చక్కగా మనకు ఈ విధంగా నేల మీద పాదముల్ని చక్కగా కూర్చోగలుగుతాము. ఇలా చక్కగా ఎక్కువసేపు కూర్చోవడం అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు శరీరంలో మనకు చక్కటి ఫిట్నెస్ వస్తుంది. శరీరంలో చక్కగా మేరుదండం నిటారు పెట్టి ఇలా కూర్చున్నప్పుడు మంచి శరీరము చాలా మంచి దృఢంగా ఉంటుంది, అలాగే బ్యాలెన్స్డ్గా కూర్చోగలుగుతాము. మనకు ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన సిద్ధి కలిగినప్పుడు మనం ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చున్నా ఎలాంటి పరిశ్రమ ఉండదు. కనుక రోజు అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆహారంలో కూడా మార్పు చేసుకోవాలి. శాకాహారమే తీసుకోవాలి, మితాహారమే తీసుకోవాలి. ఆకుకూరలు కూరగాయలు బాగా తీసుకోవాలి. అనేకమైన ఆకుకూరలు ఉంటాయి, అనేకమైన కూరగాయలు, అనేకమైన పప్పు దినుసులు ఉంటాయి. అనేక రకాల పప్పులు ఉంటాయి. ఏవైనా శాకాహారం తీసుకుంటే చాలా మంచిది. కనుక అలా అభ్యాసం చేయక చేయక అది ఆసన సిద్ధి అవుతుంది, అభ్యాసం అవుతుంది. క్రమంగా కాలు నొప్పి వచ్చినా ఈ కాలు తీసి కాలు మార్చుకోవచ్చు, ఈ కాలు తీసి కాలు మార్చుకోండి పర్వాలేదు. కళ్ళు తెరవకుండా శరీరం కదలకుండా ఈ కాలు ఆసనాన్ని మార్చుకోవచ్చు. మధ్య మధ్యలో కొత్త వాళ్ళకి కష్టం అనిపిస్తే అలా చేయగా 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 అది అభ్యాసం కిందకి వస్తుంది. మనం ఇది నిటారుగా కూర్చోవడం కూడా అభ్యాసంతోనే వస్తుందా గురుగారు? అంటే అభ్యాసంతో వస్తుందమ్మా. అయితే స్టార్టింగ్ లో మనము కొన్ని ఆసనాలను కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా. అంటే మనకు ఎక్కువసేపు మెడిటేషన్ లో కూర్చోవాలంటే మనము శరీరము కొంతమందికి సహకరించదు. అట్టి వాళ్ళు ఏం చేయాలంటే మనం సర్వాంగాసనం కానీ
సింపుల్ గా మెల్లగా కొన్ని కొన్ని ఇవి దీనికి సంబంధించిన రెండు పాదములు ఇలా పెట్టుకొని, ఈ రెండు పాదములు ఏంటంటే ఇది బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు, రెండింటిని ఇలా ఉంచుకొని ఇలా అన్నప్పుడు ఈ తుంటి భాగం సాగిపోతుంది, చక్కగా ఫ్రీ అవుతుంది. ఇలా బాగా ఎక్కువసేపు ఇలా చేసినప్పుడు ఇది లూజ్ అయ్యి అంతా ఫ్రీ, శరీరం అంతా ఇది ఫ్రీ అయ్యి ఎక్కువసేపు మనం ఆసనంలో కూర్చోవడానికి ఈజీగా ఉంటుంది అట్లా. కనుక మీరు ఏం సింపుల్ గా ఇలా ఇలా కూర్చున్నారు ఇలా కూర్చున్నారు, ఇదేం పెద్ద బ్రహ్మవిద్య కాదు, ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు, మెల్లమెల్లగా అభ్యాసం చేస్తుంటే వస్తుంది ఏ పని అయినా. ఇప్పుడు ఎందుకంటే కింద కూర్చోవడం అభ్యాసం తప్పింది మెయిన్, అది అందుకనే కింద కూర్చోవడం అలా అభ్యాసం చేసుకోవాలి. మనం ఎక్కడ కూర్చున్నా సాధ్యమైనంత వరకు కిందనే కూర్చొని భోంచేయడం, కిందనే కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏ పని చేసినా ఆసనంలో కూర్చొని చేయండి, అది అభ్యాసం ఆస అట్లా ఆటోమేటిక్ గా ఆసన సిద్ధి కలుగుతుంది. అట్లా ఫ్రీ టైంలో వజ్రాసనంలో కూర్చోండి, గోముఖ ఆసనంలో కూర్చోండి, సాధనప్పుడే సిద్ధాసనాన్ని అభ్యాసం చేసుకోవాలి. అలా ఆసనంలో కూర్చొని అన్ని పనులు చేస్తుంటే కొన్ని రోజులకు మనకు ఆసనం అభ్యాసం కింద వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్ గా అభ్యాసం అవుతుంది. అలాగే ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కొంచెం మునగాకుని కూరల్లో ఎక్కువ వాడండి. పప్పులో వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు, కూరలుగా చేసుకోవచ్చు అట్లా. ఆ విధంగా మనం ఎక్కువ వాడితే ఎముకల్లో కాల్షియం పెరిగి దృఢంగా ఉంటుంది. ఈ తొందర కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఏం ఉండవు. తెలుసుకోండి, శరీరం చెప్పండి. హలో అయ్యా. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మనకి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు గురువుల దర్శనం చేసుకోవడం తప్పలేదు కదండి, అంటే ఎక్కడైనా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు. ఇప్పుడు వేరే గురువులు వస్తుంటారు గుళ్ళకి, అది ఇప్పుడు జిఆర్ స్వామివారు కానీ లేకపోతే సద్గురు కానీ ఇట్లా, దానికి మనం చేయొచ్చా అండి? అట్లా మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం తప్పలేదు కదండి. తప్పు లేదు, అది అది మనం ఎక్కడైనా మహనీయులు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవడంలో తప్పు లేదు. లేకపోతే మనం ఏదైతే అనుసరిస్తున్నామో అవునండి అవును. గట్టిపరిచే గురువులనే అనుసరించడం కానీ అక్కడ కలిస్తే ఇంకా మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ కాము, మనం అవునండి అవును. సోషల్ సోషల్ చదువుతున్నాం, సోషల్ సబ్జెక్టు చెప్పే వల్ల మాటలు వింటే మనం ఇంకా ఎక్కువ మనకు ఉపయోగపడతాయి. మ్యాథమెటిక్స్ చదువుతున్నాం, అవునండి మ్యాథమెటిక్స్ అవును. సబ్జెక్టు పుస్తకాలే చదవాలి, దానికి సంబంధించిన స్పీచ్లే వినిసి వింటే ఇంకా దానికి సంబంధించిన వ్యక్తులనే మనం కలిసినప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి మనం వెళ్ళే దారి పర్ఫెక్ట్ కరెక్ట్ అని, రైట్ మార్గంలో అవునండి గూగుల్ మ్యాప్ అంటే రైట్ మార్గంలో వెళ్తున్నామని మనం ఉత్సాహంతో ముందుకెళ్తాం. లేదంటే ఇది నాలుగు రోడ్లు వచ్చినప్పుడు, ఎక్స్ రోడ్డు లాంటివి వచ్చినప్పుడు అక్కడ మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఎటు అవునండి వెళ్ళాలన్నా. అవును. అంటే సాధన అలాగే పరంగా ఒకటే ఒకటే పట్టుకున్నా ఎప్పుడైనా మనకి తారసపడినప్పుడు దర్శనం ఇప్పుడు చేసుకోవడంలో అట్లా. మనకు సంబంధించిన క్రియాయోగులు ఉన్నారనుకోండి, ఒకే దగ్గర నలుగురు కూర్చొని చర్చించుకోవచ్చు, తప్పలేదు. అంటే ఒకే గురువు దగ్గర శిక్షణ తీసుకొని ఒకే మార్గంలో మళ్ళీ దాన్ని రకరకాలుగా అవునండి చెప్పుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవునండి గాము. ఇక అది అవునండి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు కమర్షియల్ గా మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా అవును క్రియాయోగి అని ప్రాక్టీస్ చేసే వారిని మనం సాంగత్యం చేసినా ఫ్రెండ్షిప్ చేస్తున్నా, వాడు ఏంటంటే మాయా మాటలు చెప్తుంటాడు, ఏదో తను ఏదో అవునండి సీనియర్. కానీ ఈ ఎవరైతే ఉన్నారో ఇతని కంటే జూనియర్ అయి ఉంటాడు, కానీ డ్రామాలు ఆడుతుంటాడు. అవునండి చాలా మంది గమనిస్తుంటాను నేను, ఇది ఏంటంటే అవునండి వీళ్ళకంటే జూనియర్ అయి ఉంటాడు కానీ ఇతనికి అవునండి తెలియదు నాకంటే జూనియర్ అని. అవును అర్థమైందా? అవును గురుగారు అవును కొంతమంది చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు, ఉద్యోగం అవునండి చేసుకుంటూ బాధ్యతాయుతంగా జీవిస్తూ. కొంతమంది సోమరులు ఉంటాడు, అటు ఉద్యోగం లేదు ఇటు సాధన లేదు, గాలికి తిరుగుతుంటారు. కానీ ఇతను ఏదో నేను ఇంట్లో పర్ఫెక్ట్ అయినట్టు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. ఇక్కడ వీళ్ళు మాయ మాటలు పడతారు అట్లా. అవునండి కనుక తప్పే ఆఫ్ మైండ్ సలహాలు ఇస్తారు, వీళ్ళు మంచిగానే వెళ్తుంటారు కానీ వీళ్ళని జడగొడతారు. ఏంటంటే ఉల్టా సలహా ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేస్తారంటే అట్లా చాలా మంది ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కనుక సగం అవునండి తెలిసిన వాళ్ళని ఫాలో కావడం కానీ వినడం కానీ చేయకూడదు ఎవరైనా. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉండే కొత్త సాధకులు ఉంటారు కదా, ఇప్పుడు అవునండి గురువు అవును గారు అందుబాటులో ఉన్నాక గురువు గారిని అడగొచ్చు, కొత్త సాధకులను ఎందుకు అడగాలి మనం? అవునండి అవును వీళ్ళకి తెలియదు పాపం, అవును బాగా చదువుకొని ఉంటారు కానీ మేము చాలా తెలివైన వాళ్ళం అంటారు కానీ కొన్ని విషయాల్లో బోల్తా పడిపోతారు. కానీ ఆధ్యాత్మికంలో మీ ఎంత తెలివి, మన భౌతిక తెలివి పనికిరాదు ఇక్కడ. ఇది అవునండి ఈ నాలెడ్జ్ వేరే ఉంటది. కనుక మనకు అప్పుడప్పుడు మంచి శాస్త్రం చదువుకోవడం, మహనీయుల ప్రవచనాలు వినడం, అలాగే మనకు ఛానల్లో అన్ని పొందుపడుతున్నాం, అనేకమైన ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి.
ప్లే లిస్ట్ లో అన్ని తప్పకుండా ఉన్నాయి కేఎంసీలో, అలా అలాగే చూసుకోండి. మీ సందేహాలు తొలగించుకోండి, మీరు క్లాసులో పాల్గొన్నప్పుడు సందేహాలు దొరుకుతున్నాయి, కేఎంసీలో ప్లే లిస్ట్ లో చూసుకుంటే సందేహాలు దొరుకుతున్నాయి, అవును గురు అక్కడక్కడ గారు. క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు క్లాసుల్లో పాల్గొన్నా అక్కడ వచ్చి సందేహాలు తొలగించుకోవచ్చు, ఆశ్రమంలో రెగ్యులర్ గా ఎంతకాలమైనా ఉండి సాధన చేసుకోవచ్చు, ఆ అవకాశాన్ని కూడా కలిగించడం. ఇంకా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏముంది? సగం అవును తెలిసిన వాళ్ళని ఆఫ్ మైండ్ వాళ్ళతో సలహా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అందరూ అలా చేరి ప్రవర్తించరు. కొంతమంది మాకేం తెలియదండి గురువు గారిని అడగండి అంటారు తెలివిగా. అవును ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా మాకు ఆ స్థితి జరగలేదండి, ఇంకా మీరు మాకంటే ముందు ఉన్నారు సాధనలు అంటారు తెలివిగా. అవునండి అవును ఇంతేనా కదా. అట్లా అవును మనకు గురు ఏంటంటే తెలిసినప్పుడు తెలిసిన దానికి ఏదైనా జవాబు చెప్తే తప్పు లేదు, పరస్పరం అవునండి ఇద్దరికి లాభం ఉంటుంది, ఒకరికొకరు షేర్ చేసుకొని చెప్పుకుంటే మంచిదే. కానీ అవునండి ఈ తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళు, సగం తెలిసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. అది అది పెద్ద అవును గోల. గురు ఇప్పుడు ఏంటంటే ఈ యూట్యూబ్ రాకముందు, ఇవి రాకముందే యూట్యూబ్ ఎంత గానీ ఇందులో ఇవి ఇవి అన్ని ఛానల్స్ ఎంత మేలు చేస్తున్నావో, అవునండి సగం తెలిసిన వాళ్ళు దీన్ని కొత్త కొత్తగా దాన్ని గురూజులుగా మారడం వలన, లేకపోతే ఇతరులకు గైడెన్స్ ఓకే చేయడం మేలు కంటే కీడే అవును ఎక్కువ ఉంది ఈ టెక్నాలజీ అవునండి వలన, సోషల్ అవునండి మీడియా వలన. మీరు మేలు కంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే చాలా మేలు అంట, మేలు బెనిఫిట్ ఉంది నేను కాదంటలేను, కానీ దానికంటే గొప్ప నష్టం ఉంది. వీళ్ళకి అవునండి ఏముంటుంది అంటే అక్కడ ఏం దొరుకుతుందో ఇక్కడ ఏం దొరుకుతుందో వీళ్ళు కరెక్ట్ చెప్తారో, వాళ్ళు ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. అవునండి ఎవరికి సాధన వారే చేసుకుంటేనే ఎంత ఎంత మంచి భోజనమైనా తింటేనే మనకు ఆకలి పోతుంది, ఎంత మంచి అంతే ఔషధమైనా ఎంత మంచి ఔషధమైనా మనం సేవిస్తేనే రోగం పోతుంది, అవును గురు ఎంత మంచి సాధన అయినా మనం చేస్తేనే బెనిఫిట్ కలుగుతుంది. కనుక మనం ఇది గ్రహించుకోక అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఏం దొరుకుతుంది, ఇక్కడ ఇక్కడ ఫ్రీగానే దొరికింది కదా, అక్కడ సొంతం 10,000 పోయినా సరే కట్టేద్దాం ఫీజు, ఇక లేకపోతే ఇక్కడ అక్కడ డబ్బులు కడతాం, లేకపోతే అక్కడ ఇది చేద్దాం ఇంక ఇక్కడ ఇది చేద్దాం అని ఒకటే. ఇక కుక్క అవును వంటి ఆశ కూర్చుండనిచ్చిన అంటాడు వేమన యోగి. అంటే పల్లెటూరు కుక్క ఏం చేస్తుందంటే గుమగుమ వాసన వస్తే ఏ ఇంట్లో ఏముందో రకరకాల రుచులు అని ఆ గల్లీ గల్లీ వీధి వీధి తిరుగుతుంటుంది, ప్రతి స్ట్రీటు ఇల్లు అవునండి ఊరంతా తిరిగి వస్తుంది కుక్క, అవునండి కూర్చొని ఏదో ఆశ ఎక్కడేం టేస్ట్ భోజనం దొరుకుతుందో అన్నట్టుగా. కనుక అవునండి మంచిది ఏం లేదు, అవునండి మంచి గ్రంథాలు చదవండి, మంచి నాలెడ్జిని పెంచుకుంటే దాంట్లో ఇదేం లేదు. కానీ ఇక్కడ మనం ఒక మంచి వే ఫ్లైట్ దొరికినాక ఇంకా మరి సైకిల్ ఎక్కిపోవాలన్నా నడిచిపోవాలన్నా ప్లాన్లు గీయొద్దు. ఇంకా ఫ్లైట్ అవునండి ఎక్కిన తర్వాత అయిపోయి అన్ని దొరుకుతున్నాయి అందుబాటులో, రూపాయి ఖర్చు లేకుండా మనకు కేఎంసీలో అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి, యాప్ల్లో కొనవలసిన అవసరం లేదు, ఉపన్యాసాలు వినవలసిన అవసరం లేదు, క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదండి. డబ్బులు అవును కట్టి గురు యాప్స్ యాప్ మన యాప్స్ లో జాయిన్ కావాల్సిన కర్మ లేదు, జూమ్ క్లాసులు చేయవలసిన కర్మ లేదు, క్లాసుల్లో పోయి పడవలసిన అవసరం లేదు. అవునండి జీవితంలో త్యాగము చేసి తపస్సు చేసి కఠోర తపస్సులు చేసి మేము గడిపిన జీవితం మీరు ఒక రోజు గడపలేరు. మా అవును గురు జీవితంలో మేము చేసిన తపస్సుని మీరు జీవితాంతం పూర్తి చేయలేరు ఒక అవునండి రోజు చేసిన సాధన. కనుక మరి అవును అంత గురు మంచి అనుభవంతో చెప్పినప్పుడు మీరు ఇంకెందుకు కన్ఫ్యూజ్ కావాలి, ఎందుకు ఇంకా ఈ కంగారు, ఎందుకు గాబరా, ఎందుకు ఈ టెన్షన్? అన్ని దొరుకుతున్నాయి కదా, ఒక 6 నెలలు వచ్చి ధ్యానం చేసుకుంటావా, సెలవుకు సెలవు పెట్టుకొని వచ్చి చేసుకో, ఇక్కడ అవకాశం ఉంది, ఇంకెందుకు? అవునండి మరి గురువు గారు అన్ని కల్పించినాక ఇంకెందుకు అయ్యా గాబరా టెన్షను? అవునండి అవును ఎందుకంటే చాలా మటుకు మనం ఏదన్నా కమర్షియల్ వ్యక్తుల గాలి తగిలితే బుద్ధి చెడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ కమర్షియల్ వ్యక్తులను అనుసరిస్తే కమర్షియల్ మనసుగా మారిపోతారు, అర్థమంది కదా? స్వార్థపూరితమైన మనసుని అర్థమైంది అనుసరిస్తే స్వార్థపూరితంగా మారిపోతారు. కనుక మతి ఎంతో గతి అంత. కనుక మనకు మనకు అన్ని ఈ యొక్క, ఎందుకంటే మనం సాంగత్యం కూడా మనకంటే గొప్ప వ్యక్తుల ద్వారా సాంగత్యం చేయాలి, మనకంటే సాధనలో పరిపక్వత స్థితిలో ఉన్న వాళ్ళ సాంగత్యం చేయాలి, లేదంటే ఊరుకోవాలి. చక్కగా ఒకే దగ్గర మౌనంగా ఉండి సాధన చేసుకుంటే సరిపోతుంది. అవును చక్కగా మన సాధకుల్లో కూడా కొంతమంది ఉంటారు, బయటపడరు, ఎవరినో ఎవరిని కలవరు, నిజమైన సాధకులు. అవునండి అవును కంచు మోగినట్టు కనకంబు మోగునా, బాగా మోగుతుంది అంటే అది బంగారం కాదు, అది కంచు అనబడాలి. అవునండి కంచు టంగున కంచు కంటే ఎలా మోగుతుంది? బంగారం అస్సలు మోగదు కింద నేలకేసి రాతికేసి కొట్టిన. అవునండి కనుక నిజమైన ఋషులు సైలెంట్ గా ఉంటారు, ఏం మాట్లాడరు. కొత్త సాధకులు ఎవరైనా సైలెంట్ గా ఉండి సాధన చేస్తే ఓహో ఇంత సాధకుడు అని అర్థం చేసుకోవాలి. అవును చాలా గురుగారు ఊరికి ఎక్కువ మాట్లాడింది అనుకోండి. అవునండి కనుక ఇండియా వాళ్ళకు పని తక్కువ మాటలు ఎక్కువ అంటారు, అవునా? అవునండి ఏమంటే మరి మీరు అక్కడ ఆ దేశం వెళ్ళినాక మారొచ్చు ఎన్ఆర్ఐస్, నేను కాదంటలేను, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం
ఎందుకంటే పారినర్సును చూసి తక్కువ మాట్లాడతారు వాళ్ళు, ఏం మాట్లాడినా ఎక్కడ ఇది ఉంటుంది, ప్రతి దాని మీద కేసులు అవుతాయి కదా. రికార్డింగ్ వ్యవస్థ ఆ కాలం పూర్వకాలంలో ఉంది, రికార్డింగ్ వ్యవస్థ పూర్వకాలంలో ఉంది, టెక్నాలజీ ఇంకా ఇది అది అని అంటారు వాళ్ళు. ఫుడ్ పెట్టినా వీడికి ఏమైనా కడుపులో నొప్పి లేచినా, వీడు ఫుడ్ వాళ్ళని నా కడుపు నొప్పి లేచింది అని కేసులు అక్కడ ఉంటాయి కదా. అక్కడ సిస్టమ్ వేరు, కట్టే పెనాల్టీస్ నియమాలు ఉంటాయి అవన్నీ. అక్కడ. ఆ భోజనం విలువనికి కూడా ఏమయ్యా, ఎవరికైనా భోజనం పెట్టాలి ఉంటుంది అదే, ఎందుకంటే ఇక్కడ వాళ్ళని పిలిచి అనవసరంగా పెట్టి అవును గురు. తిప్పుకోవడం కొట్టించుకోవడం ఎందుకు అంటారు. కనుక అవునండి, అక్కడ సిస్టమ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంది, కనుక అవును ఇక అవును. సైలెంట్ అయి ఉంటారు అక్కడ, ఏమి ఇది గారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉంటారు. ఎక్కడ సిస్టమ్ అనేది లూజ్ ఉంటుందో అక్కడ అన్ని అవకతవకలు జరుగుతాయి. సిస్టమ్ బాగా స్ట్రిక్ట్ గా ఉన్నదనుకోండి అక్కడ, ఇక అందరు సైలెంట్ గా ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అవును గురు గారు. ఇంకోటి గురు గారు, కనుక ఇప్పుడు ఆఫీస్ లో సైలెంట్ గా సాధన చేసుకోవాలి, ఏది పట్టించుకోవద్దు ప్రపంచంలో. తప్పకుండా ఇంకో చూసారు ప్రశ్న గురు గారు, ఇప్పుడు ఒక నిమిషం, సూర్యుడు పడమటం మొదలిసిన ఉదయించు గాక సాధకుడు పట్టించుకోకూడదు. ఎన్నో ఉంటాయి వింతలు ప్రపంచంలో, చిత్ర విచిత్రమైన వ్యక్తులు ఉంటారు. మనకెందుకు, మనలోకి మనకు ఆత్మ ప్రయాణం చేయాలి, మనలోకి మనం చూసుకోవాలి. బయట బయట దృష్టి ఈ ప్రపంచం అంతా ఇప్పుడు కళ్ళు చెవులు ముక్కు నాలుగు ఈ అన్ని ఇంద్రియాలని బయట బయట బహిర్ముఖం చేసి బయట వ్యవహారాల్లో బహిర్ముఖం అవుతుంది, బయట పనుల్లోనే తిప్పుతున్నాం. కానీ అవును అంతర్ముఖం చేసుకోగల నేర్చుకోవాలి. ఈ సాధన వలన అంతర్ముఖం అవుతుంది, అప్పుడు అంతర్ ప్రయాణం ప్రారంభమై అంతర్ అనుభవాలు ఉంటాయి, చాలా బ్రహ్మానంద స్థితి ఉంటుంది. బహిర్ముఖం దుఃఖం, అంతర్ముఖం ఆనందం. బహిర్ముఖంలో అన్ని ఇంకా లాభ నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, అనేకమైన వ్యవహారాల్లో దుఃఖాలు ఉంటాయి. అంతర్ముఖంలో ఏమి రూపాయి ఖర్చు లేదు, ఎవరితో పని లేదు, బ్రహ్మానందమే, ఎనర్జీ పెరుగుతుంటుంది. ఇది డిశ్చార్జ్ అవుతుంది బహిర్ముఖంలో, అంతర్ముఖంలో రీఛార్జ్ అవుతుంది. అన్ని రకాల శరీరము, మైండ్, మనసు, అన్ని రకాల మానసిక బలం, ఆత్మ బలం ఏర్పడుతుంటుంది. ఏదొచ్చినా సమంగా తీసుకునే శక్తి కలుగుతుంది. అన్ని మన చక్కగా ఎంతో బెనిఫిట్ ఉంటుంది మనకు. చెప్పండి నెక్స్ట్. ఇంకొకటి గురుగారు, ఇది ఆఫీసులో తరచుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మేము ఇది ఫేస్ చేస్తుంటాం అండి. ఇప్పుడు మా హైయర్ అఫీషియల్స్, ఇప్పుడు మేనేజర్స్ కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేవి ఇప్పుడు సత్యానికి అధర్మంగా, కొన్ని కొన్ని పరిస్థితుల్లో మేము సంక్లిష్టంగా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అది వ్యతిరేకంగా ఉన్నా ఓకే చేద్దాం చేసేయండి అని కింద నెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అది మనకి లోపల చేస్తున్నప్పుడు అది తప్పు అని తెలిసినా, బట్ కొన్ని కొన్నిసార్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అది ధర్మబద్ధంగా ఆలోచించినప్పుడు దాన్ని ఏ విధంగా మనం దాన్ని దాని యొక్క ఎఫెక్ట్ ని తీసుకోకుండా కర్తవ్యంగా తీసుకుని చేయడానికి, ఇప్పుడు చేసిన తర్వాత దాని యొక్క ఫలితం అనేటటువంటిది ఏర్పడుతుంది కదా, దాని వల్ల అనుభవించేటటువంటి స్థితి అందరికీ కలుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం చక్కటి ఎట్లా ప్రశ్న, చేయాలి? చక్కటి ప్రశ్న ఇది, అందరికి వచ్చే సహజమైన ప్రశ్న ఇది, అందరికి వచ్చేది ఇది. అవునండి, ఎందుకంటే ఆధ్యాత్మికంలోకి రాకముందు ఏదో అస్తవ్యస్తమైంది తిన్నాము, రోడ్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తిన్నాము, అనేకమైన ఇది ఉన్నాము, మధుమాంసాలు తీసుకున్నాం, వైన్ తీసుకున్నారు, మాంసము, సిగరెట్, ఇవన్నీ జరిగినాయి. రకరకాల వ్యసనాల్లో కొట్టుకొని పోయేటాలు ఉంటారు, ఊరికి టీ తాగడం, రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత ఏ ఆహారం తీసుకుంటే ఎంత బెనిఫిట్, ఏది తీసుకుంటే ఎంత నష్టపోతామని శాస్త్ర సశాస్త్రీయంగా సశాస్త్రీయంగా మనం తెలుసుకొని, మనము దీన్ని తెలుసుకున్నప్పుడు మనకు భయం వేస్తుంది. ఓహో, మాంసాహారంతో ఇంత నష్టం ఉంటుందా, ఈ భోగ పదార్థాలతో ఇంత నష్టం ఉంటుందా, శాకాహారంతో ఇంత మంచి ఉంటుందా, క్రమశిక్షణతో, యమనియమాలు పాటిస్తే ఇంత బెనిఫిటా. చాలా మంది యమనియమాలు ఎందుకు, పిల్లర్స్ ఎందుకు బిల్డింగ్ కట్టొచ్చు అంటారు, వందంతస్తులు కట్టొచ్చు అంటారు. ఎప్పుడు గాలివాన వచ్చినప్పుడు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కనుక అట్లా కాకుండా ఈ యొక్క యమ నియమాల ఇంపార్టెన్స్, అలాగే ఇవన్నీ కొన్ని, ఒక ఆసనంలో ఎందుకు కూర్చోవాలి, ఎట్లయినా కూర్చోవచ్చు అంటారు. మెడిటేషన్ ఒక ఆసనంలో కూర్చుంటే ఏమి బెనిఫిట్, ఆసనంలో కూర్చోకుండా వంగి కూర్చుంటే ఎంత నష్టం, పడుకొని ధ్యానం చేస్తే ఎంత ఇది, చక్క వీటిలో వాలిపోయి నిద్రపోతే ఏం నష్టము, ఇవన్నీ వీటి గురించి తెలుసుకుంటే మనకు 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 తెలుసుకున్నప్పుడు మనం రైట్ మెడిటేషన్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆధ్యాత్మికంలో వచ్చినప్పుడు సహజంగా ఇక్కడ అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ, యమ, శౌచ, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని, నియమ, ఈ 10 ఉండాలంటున్నాం కదా. మొదటిది అవునండి, సత్యం అంట, అహింస. అహింస అవును అంటే మధుమాంసాలు తీసుకోకూడదు. ఒకటి, ఏ జీవిని మాట ద్వారా, చూపు ద్వారా, మనం వ్యవహారాల ద్వారా ఏ జీవికి దుఃఖం కలిగించొద్దు. అలాగే ఈ యొక్క ఒక జీవి కోయబడితేనే తినబడుతుంది కాబట్టి మాంసం తినకూడదు. అది మాంసం ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తుంది.
ఎందుకంటే శాకాహారం తిన్న జంతువులే బలంగా ఉన్నాయి. శాకాహారమే చాలా పౌష్టికాహారము, ఆరోగ్యకరమైన ఆహారం. ఇంగ్లాండ్ డాక్టర్లు 100 సంవత్సరాల కింద ఒక పట్టిక, ఆహార పట్టిక రెడీ చేస్తే అందులో మాంసంలో 80% క్యాలరీల శక్తి ఉంటే, పప్పులో, కందిపప్పులో 120 క్యాలరీల శక్తి ఉంది. మళ్ళీ అందులో ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పటి మాంసంలో ఏం పట్టుతోం లేదు, ఇంకా ఇంకా చాలా. కనుక అది ఇంకొకటి, అది ఇంకా రకరకాల పప్పుల్లో కూరగాయల్లో ఎక్కువ ఉన్నది మాంసాహారం కంటే. అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇక్కడ ఒకటి ఏంటిదంటే, మనం ఆధ్యాత్మికంలో అహింస సత్యం రెండవది కదా, యమనియమాల్లో రెండవది, 10 ఉంటాయి యమనియమాలు, 10లో సత్యం రెండవది కదా. మరి అవునండి. సత్యవంతమైన జీవితం ఉండాలి, లోపల బయట ఒకేలాగా ఉండాలి. మరి ఇట్లా ఉంటేనేమో మనకు వ్యవహారాలు నడుస్తలేదు, చాలా సమస్యలు వస్తాయి ఫ్యామిలీలో, కుటుంబంలో, జాబ్లో, ఎక్కడైనా మనకు సమస్యలు వస్తాయి ఎలా అని మీరు చాలా మదన పడుతుంటారు, చాలా అవునండి. ఇబ్బందులు పడుతుంటారు. అట్లని మనము చాలా ఎలా ఉంటుందంటే, చాలా మంది ఏమంటారంటే అసత్యాన్ని తీయగా మాట్లాడి దాన్ని ఇది చేస్తుంటారు. కొద్దిగా సత్యం ఏమంటుందంటే, అట్లని తీయగా మాట్లాడి అసత్యం మాట్లాడకూడదు, అట్లని సత్యం పలుకుతున్నానని కఠినంగా పలకకూడదు. అర్థమైంది? అంటే మీరు పాయసం ఉంది కదా, పాయసము వేడివేడిది పోస్తే నువ్వు పాయసం పోసినా చేతిలో ఏం చేస్తారు, తాగరు, వాళ్ళ కింద పోసేసుకుంటారు, అంతేనా? అవును. అందుకని సత్యం ప్రియం హితం చేయవ అని భగవద్గీతలో చెప్తున్నారు. ఇది వాక్కు తపస్సు, అట్లా ఆ వాక్కు తపస్సు అంటారు అనమాట. సత్యం హితం ప్రియం చేయవ, ఎందుకంటే సత్యంగా ఉండాలి, సత్యంతో కూడి ఉండాలి మాట. హితంగా అంటే నలుగురికి మేలు చేసేదిగా ఉండాలి, ఎవరికి హాని చేయకూడదు మనం పలికిన. అవును. ప్రియంగా అంటే మధురంగా ఉండాలి. అవును. అర్థం? నేను అవును. చాలా తీయగా మాట్లాడతానని అని అసత్యం పలకకూడదు, అలా అవును కానీ అవును సత్యం పలుకుతున్నానని కఠినంగా పలకకూడదు. కనుక అవునండి. సత్యం ప్రియం హితం చేయవా, సత్యంగా ఉండాలి, హితంగా ఉండాలంటే నలుగురికి మేలు చేసేదిగా ఉండాలి. ప్రియం చేయవా, అవునండి. ప్రియం ప్రియంగా అంటే మధురంగా. అవును. అట్లా కనుక ఈ విధంగా ఎవరు మాట్లాడతారో, సత్యంగా, హితంగా, ప్రియంగా మరియు మితంగా ఎవరు మాట్లాడతారు, ఇది వాక్కు తపస్సు అంటారు. కనుక ఇది మనము అట్లా ఈ విధంగా మనం మరి ఎట్లా ఇది అంటే, ఇప్పుడు ఒక ఒక యోగి కుటీరంలో తపస్సు చేసుకుంటున్నాడు అడవిలో. ఒక వేటగాడు ఒక జింకకు బాణం కొట్టాడు, రెండో బాణం వేస్తే అది చనిపోతుంది. అది పరిగెత్తుకుంటూ పొట్టలో బాణం దిగింది, ప్రాణభయంతో అది పరిగెత్తుతూ ఉంటుంది, రక్తం కారిపోతుంటుంది. ప్రాణభయంతో పరిగెత్తుతూ పరిగెత్తుతూ బాగా పరిగెత్తిన తర్వాత ఆ యొక్క ఋషి కుటీరంలోకి వెళ్ళి ఆ ఋషి వెనక దాక్కున్నది. అది ఆయన వచ్చేసాడు, ఇక్కడక్కడ చూస్తే ఎటుపోయిందో కనిపిస్తలేకపోతే, ఓ స్వామి మీరు ధ్యానంలో కూర్చున్నారు, ఇక్కడ జింక వచ్చింది, ఎటొచ్చింది అని అంటే, ఆయన కొంచెం కళ్ళు తెరిచి ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు, తన్మయత్వ స్థితిలో ఉన్నాడు అనమాట. కళ్ళు తెరుచుకొనే ధ్యానంలో ఉన్నప్పుడు జింక వెనకొచ్చి దాక్కున్నది ఆయనకు తెలుసు. నా వెనకాల ఉందంటే ఇంకో బాణం కొట్టేసి చంపేస్తారు దాన్ని. అలా అని నేను చూడలేదు, నాకు తెలియదు అన్నాడు అనుకోండి, అర్థమైంది కదా, నేను చూడలేదు అన్నాడు అవునండి. అనుకోండి, అసత్య అవునండి. దోషం వస్తుంది. మరి ఏం అవునండి. చేయాలి? ఆయన తెలివిగా మాట్లాడారు, చూసినవి మాట్లాడదు, మాట్లాడేది చూడలేదు, మాట్లాడేది చూడలేదు, చూసినది మాట్లాడదు అని తిప్పి తిప్పి అన్నాడంట. చూసింది మాట్లాడదు, మాట్లాడింది చూడలేదు అని ఇలా తిప్పి తిప్పి అడిగినప్పుడు, ఓహో ఈ స్వామికి ధ్యానం బాగా చేసి పిచ్చి లేచినట్టుంది అని ఆయన అలా వెళ్ళిపోయాడంట. అంటే కళ్ళు చూసినా గానీ మాట్లాడదు, నోరు మాట్లాడుతుంది చూడలేదు అని అర్థం. అర్థమైందా? లాజిక్ గా అర్థం. మాట్లాడాడు చాలా తెలివిగా. అని మాట్లాడింది చూడదు, చూడదు చూసింది మాట్లాడదు, మాట్లాడింది చూడలేదు, చూసింది మాట్లాడలేదు అని ఇలా అలా తిప్పి తిప్పి 4 సార్లు అన్నాడంట. అనే వరకు, దాన్ని 2-3 సార్లు అనే వరకు ఆయన అలా వెళ్ళిపోయాడు వేటగాడు. కనుక ఈ యొక్క అతను అసత్యం పలకలేదు, జింక ప్రాణాలు రక్షించాడు. జింక ప్రాణాలు రక్షించడానికి అసత్యం పలకలేదు, అలానే సత్యం పలికాడు, అంటే సత్యం పలికాడు ప్లస్ జింక ప్రాణాలు రక్షించాడు. చూసారా? అర్థమైందండి. లాజిక్ గా మాట్లాడి తనను తాను రక్షించుకోవాలి. లాజిక్ గా మాట్లాడుతున్నానని అసత్యం పలకకూడదు. కనుక మనకు అపవాద దోషం, అసత్య దోషం రాకూడదు. మళ్ళా అలాగే మనము సత్యమునే పలకాలి,
ఇక్కడ వ్యవహారాల్లో చాలా తెలివిగా వ్యవహరించాలి. ఎలా అంటే, ఇప్పుడు 32 పళ్ళ మధ్యలో నాలుక ఉంటుంది, ఏ పన్ను కింద పడినా ఆ నాలుక నలిగిపోతుంది, కానీ ఆ నాలుక ఉపాయంగా తిరుగుతుంది నోట్లో. అలాగే సాధకులు కూడా అలా అంత ఉపాయంగా ఈ భౌతికమైన ప్రపంచంలో, లౌకికమైన ప్రపంచంలో అలా తెలివిగా వ్యవహరించాలి. ఇప్పుడు కొన్ని ఇది అర్థమైంది సంక్లిష్టమైన అనుకుంటా. పరిస్థితుల్లో ఇప్పుడు కాదు వాళ్ళు కాదు చేయమని ఇప్పుడు అంటే, మీ కాదు మీ ఫ్రెండ్ ఉన్నారు, ఎవరో ఒక మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు మంచి దగ్గర మిత్రులు, అతను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, జాబ్ సరిగా చేయడు, 24 గంటలు డ్రంకింగ్ తాగుతూ తిరుగుతుంటాడు, అంతేనా, అందరి దగ్గర అప్పులు అడుగుతుంటారు, డబ్బులు అడుగుతుంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా మీరు డబ్బులు ఇచ్చారనుకో, మళ్ళీ వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి తాగుతాడు, అవునా? అవునండి ఓ సొంత అవును యాక్సిడెంట్ అయినా మీకే 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 దోషం వస్తుంది. అలాగే ఇంకొకటి, అవును అతను మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడు, మీకు డబ్బులు అవును చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర తక్కువ ఉన్నాయి, మీ మెయింటెనెన్స్ కే మీకు డబ్బులు ఉన్నాయి. మళ్ళీ అట్లానే అతను అడిగినప్పుడు మీ దగ్గర డబ్బులు చూసి అడిగాడు అనుకోండి, లేకపోతే మీ దగ్గర ఉంటాయని అంచనా వేసి అడిగాడు అనుకోండి, అర్థమైంది కదా? ఇప్పుడు మీ దగ్గర అవునండి డబ్బులు అవును ఉన్నప్పుడు కూడా డబ్బులు జేబులో పెట్టుకుంటే చూశాడు, అయ్యా ఇది నేను నా అవసరాలకి, అక్కడ షాపులో నాకు ఏది ఉంటాయి కదా రెంట్ కట్టుకోవడానికి, ఏదో ఒకటి ఉంటాయి అవసరాలకి, అవసరం పేరు దాన్ని దేనికోసం పెట్టుకున్నారో దానికి దాని పేరు చెప్పేసేయండి. ఇంకొకటి, మీ కిచ్చుటకు లేవు అంటే సరిపోతుంది, అంటే నా దగ్గర లేవు అని అంటలేవు కదా, మీ కిచ్చుటకు లేవు, మీ కిచ్చుటకు లేవు అంటే నా అవసరాలకు ఉన్నాయని అర్థం. పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి, హౌస్ రెంట్ ఉంటుంది, రకరకాలుగా నెల నెలకు సరిపోను సరుకులు కొనుక్కునేది ఉంటది, అనేకమైనవి ఉంటాయి కదా. మీరు ఆ డబ్బులు మీరు దేని నిమిత్తం మీ వద్ద ఉన్నావో, అయ్యా మీకు ఇచ్చుటకు లేవు అంటే నా అవసరాలకు ఉన్నాయని అర్థం, అంతేనా కదా? సింపుల్ అంటే అవునండి ఇవి నా అవసరాలకు ఉన్నాయి అని అర్థం, అంతే కదా? అంటే సింపుల్ అట్లా గా ఇప్పుడు లాజికల్ గా ఆలోచించి అశ్వత్థామ కుంజరః హతః నా అని ఎలా దగ్గర వాడారు లేనేలే ఒక్క కృష్ణుడు. రూపాయి లేదు నా దగ్గర అంటే ఎట్లా? జేబులో ఉన్నాయి డబ్బులు, అవును జేబులో ఉన్నాయి కానీ ఒక్క రూపాయి లేదంటే ఎట్లా, అవునండి అవును అంతేనా కదా? $1 అసత్యం లేదంటే అవునండి కనుక అయ్యా మీకు ఇచ్చుటకు లేవు కదా, ఐఎమ్ సారీ అంటారు కదా, అవునండి ఐఎమ్ సారీ మీకు ఇచ్చుటకు లేవు అంటారు కదా. అవునండి అయితే ఇంకా లాజికల్ గా మనం దాన్ని ఆలోచించి ఉపాయంతో అక్కడ మరి వారు నెగ్గడమే అడిగారు, తప్ప వేరే ఇంకా మీరు మార్గం లేదు. ఏంటంటే గాబర పడిపోతారు, అయ్యో పాము వచ్చింది పాము వచ్చింది అంటే పాముని తొక్కితే హాని చేస్తుంది, అవునండి దాన్ని చూసి అవును భయపడితే అది రియాక్షన్, జంతువు గుణం ఏంటంటే భయపడుతుంది భయపెడుతుంది, మొదలు అవునండి మనిషిని చూసి భయపడుతుంది, తర్వాత బుస్సు అంటది భయపడుతుంది, ఎద్దు అవును దూడ పొడిసే ఎద్దు ఉంటది, మొదలు మనిషిని చూస్తే భయపడుతుంది అది, మళ్ళీ ఇట్లా పొడవడానికి వస్తుంది, అంటే జంతు గుణము భయపడడం మొదలు, తర్వాత నెక్స్ట్ భయపెట్టడం. అలాగే ఎవరైనా బాగా భయపెడుతున్నారు ఇతరులను అంటే వాళ్ళ దగ్గర పిరికి వాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో అనేకమైన భయం ఉంది, ఇతరులకు భయం పెడుతున్నారు. నిర్భయస్తుడు భయపడడు భయపెట్టడు, యోగి అతనిలో భయం లేదు కదా పెట్టుటకు, మీ ఇంట్లో పప్పన్నం ఉంటే పప్పన్నమే పెడతారు, ఇంకా వేరే పెడతారు కదా, మీలో భయం ఉంటేనే భయం పెడతారు, భయం లేని వాళ్ళు ఎవరిని భయపెట్టరు, నిర్భయంగా ఉంటారు, అందరినీ నిర్భయంగా ఉండుటకు సహకరిస్తారు. అట్లా కనుక ఇక్కడ వ్యవహారాల్లో కొన్ని ఈ ప్రపంచంలో లాజిక్గా వెళ్ళాలి, తెలివిగా వెళ్ళాలి, ఇక అట్లా చూసుకుంటూ వెళ్తే అర్థమైంది సరిపోతుంది. గురుగారు, ధన్యవాదాలు గురుగారు, అర్థమైంది మీరు ఏం అర్థమైంది చేస్తారంటే ఈ చిన్న కానీ చిన్న కొంచెం పాయింట్స్ లో కష్టమైన చాలా పరిస్థితులు. చాలా టెన్షన్ పడిపోతారు, గాబర పడిపోతున్నారు, నా ఫ్రెండ్ వస్తున్నాడు అతని డబ్బుల కోసం, నన్ను అడుగుతాడేమో, ఎప్పుడు డబ్బులకు పీడిస్తాడు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఎలా ఇలా అని మీరు ఇది అనిపోతారు. నిజంగా అతను డబ్బులు పెట్టుకొని కూడా చాలా మంది ఏం చేస్తారంటే అప్పులు చేసి డబ్బులు పెట్టుకొని కూడా ఇవ్వాలంటే చాలా కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది పడిపోతారు. అవునండి వాళ్ళు మాత్రం ప్లాట్లు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, నగలు కొనుక్కుంటారు, బాగా అందరి దగ్గర దోచుకొని బాగా జమ చేసుకుంటారు. ఎవరైనా భక్తులు ఉన్నారనుకో, ఇతను ఓహో ఇతను మంచివాడు అమాయకుడు, మంచివాడు అంటే అమాయకుడు వాళ్ళ దృష్టిలో, ఆధ్యాత్మిక వ్యక్తి అంటే అమాయకుడు వాళ్ళ, మెడిటేటర్ అంటే అమాయకుడు, భక్తుడు అంటే అమాయకుడు వాళ్ళ దృష్టిలో, ఓహో వీడికి టోపీ పెట్టొచ్చు అని ఇక ప్లాట్లు వేసుకొని ఉంటాడు, అర్థమైందా? ఇట్లా ఒక కుర్రాడు ఏం చేసేసాడంటే బాగా ధ్యానం చేసుకునేటోళ్ళు అమాయకులని, మా ఆవిడ డెలివరీకి ఉంది, ఒక 10 లక్షలు సాయం చేయి, నీవే దేవుడి పటం పెట్టుకొని మొక్కుతా అంటే ఇంత మాట నా ఫ్రెండ్స్, మనం ఒకటే ఆఫీసులో చేస్తున్నాం, మనం ఇది సరిగ్గా ఇదిగో అని తలా ఒక 10 లక్షలు 5 లక్షలు ఇలా ఇచ్చారు, అట్లా 100 మందితో కలెక్ట్ చేసిండు, ఒక 10 కోట్లు అయినాక కనిపించలే, వారం రోజుల నుంచి తాళం వేసి ఉంది అని చూస్తే రూము, బ్యాచులర్ పెళ్లి కాలేదు అతనికి, ఆ రూమ్ రెంట్ కూడా ఇవ్వలేదంట ఓనర్లకి. 10 రోజులైనాక డౌట్ వచ్చి చూసి రకరకాల చెక్ చేసి పరిస్థితులు అతను దొంగ అని తెలిపోయింది. ఇలా అవునండి
ఇలా ఉంటారు అతి తెలివి వాళ్ళు, కనుక జాగ్రత్త వహించాలి ఈ లౌకిక ప్రపంచంలో. ఈ చిన్న విషయాలే, అందుకని శాస్త్రం చదివితే వివేకం పెరుగుతుంది. సాధనలో మనం స్టార్టింగ్ లో ఇవన్నీ వస్తాయి, కానీ సాధన బాగా పెంచుకొని సాధన చేసినప్పుడు అన్ని మనకు సాధన ద్వారానే వివేకం పెరుగుతుంది. వివేక వైరాగ్య వైరాగ్యం దృఢమవుతుంది. ధ్యానము దృఢ వైరాగ్యము, దృఢ భక్తి, దృఢ విశ్వాసము, అలాగే మనకు సమ్యక్ సంకల్పము, సమ్యక్ వాక్కు అంటే సరి అయిన సంకల్పము, సరి అయిన వాక్కు మాటలు, సరి అయిన పనితనము, నేర్పరితనము, ఇవన్నీ వివేకము, మేధస్సు పెరిగి మనకు సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. సమస్యలు వచ్చినప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం. మనకు లోపల నుంచే సరి అయిన గైడెన్స్ లభిస్తుంది. లోపల నుంచే మనం ఏకాంతంలో కూర్చొని మనం ఇది చేస్తు ధ్యానం చేస్తుంటే మంచి మంచి థాట్స్ వస్తుంటాయి చూడండి. ఒక పేపర్ మీద రాసి పెట్టండి అంటారు లాయర్ మాస్టర్, ఎందుకంటే అదే ప్లాన్లు గీసుకుంటుంటే మరి బంగారు రాయి అయినా తలగొట్టుకుంటే రక్తం వస్తుంది. కనుక మంచి సంకల్పమైన ధ్యానంలోకి వెళ్ళనివ్వదు కదా, అక్కడ నోట్బుక్ లో రాసి పెట్టుకొని నెక్స్ట్ దాన్ని అమలు చేయాలి. ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు ప్లాన్లు గీయరాదు ధ్యానంలో, మంచి ఆలోచనలు వస్తాయి, జీవితానికి ఉపయోగపడేటివి కూడా వస్తాయి కొన్ని. ఎందుకంటే మంచి మంచి థాట్స్ వస్తాయి. అనక ఏకాంతంలో కూర్చొని ఆలోచించండి, ఒంటరిగా కూర్చొని ఆలోచించిన వాళ్ళు ఒక సైంటిస్ట్ అవుతారు, ఒక మంచి తత్వవేత్త అవుతారు. అలాగే ఏకాంతంలోనే మంచి థాట్స్ వస్తాయి అని అర్థం. కనుక మంచి జీవితానికి ఉపయోగపడేవి కూడా మనం ఏకాంతంలో కూర్చొని ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి. కనుక బాగా ధ్యానం చేయడం వలన మనకు వివేకం పెరిగి అన్ని సమస్యలు ధ్యానం నుంచి పోగొట్టుకుంటాము. ధ్యానం ద్వారానే మనం అన్ని పొందుతాము. ఈ యొక్క ధ్యానం వలనే మనకు మనకు కావలసింది అంతా మనమే, మనకు లోపల నుంచే మన ప్రశ్నలకు మనకు జవాబులు వస్తుంటాయి. అట్లా దాన్ని మనం నిత్య జీవితంలో దాన్ని అమలు చేయడం. నెక్స్ట్ స్వామీజీ, ధన్యవాదాలు స్వామీజీ. నాకు చిన్న ప్రశ్న, ఈ క్రియాయోగ క్యాన్సర్ పేషెంట్స్ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ క్యాన్సర్ రోగము ఎందుకు వచ్చేస్తుంది అంటే చాలా మటుకు ఈ యొక్క లోపల మనకు ఈ యొక్క కార్బన్స్ ఎక్కువ చేరిపోతే శరీరంలో రక్తం అశుద్ధి అయిపోతుంది. ఇంకా రకరకాలుగా రక్తం అశుద్ధి అయినప్పుడు అన్ని శరీరంలో మనకు రకరకాలుగా అనేకమైన జబ్బులు వస్తుంటాయి, ముఖ్యంగా క్యాన్సర్. కనుక ఇవి ఆకుకూరలు తినకుండా అయినరు. ఎప్పుడైతే ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఒకటి గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉండదు, ఒకటి కంటి చూపు పెరుగుతుంది, తర్వాత మోకాళ్ళ నొప్పులు రావు, శరీరం తేలిక ఉంటుంది, అసలు పొట్ట క్లీన్ ఉంటే అన్ని క్లీన్ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. కనుక చప్పగా చేసుకొని అందులో అల్లం బాగా వేసుకోవాలి, ఎల్లిపాయ ఉల్లిపాయ వేయకూడదు, అల్లం బాగా వేసుకోవాలి. ఆకుకూరలు అనేక రకాలైన 100 రకాల ఆకుకూరలు ఉంటాయి ఇక్కడ మేము ఆశ్రమం చుట్టూ. ఇక్కడ సహజంగా దొరికేదే 50 రకాలు ఉంటాయి, అదో పూట చేసి పెడుతుంటాం. ఆకుకూరలు తినకుండా అండి ఇప్పుడు అందరూ. కనుక తప్పక చేసుకొని కూర ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ ఆకుకూర తీసుకోవాలి, కొంచెం రైస్లో ఎక్కువ ఆకుకూర, కొంచెం రోటీలో ఎక్కువ ఆకుకూర తీసుకోవాలి. అలా మనము ఆకుకూరలు బాగా పప్పులో వేసుకోండి ఓ పూట, ఓ పూట డైరెక్ట్ ఫ్రై చేయండి, ఓ పూట కూర లెక్కన చేసుకొని తినండి. అనేకమైన ఇప్పుడు ఏసీలో కూర్చొని డి విటమిన్ తగ్గిపోయింది. లారీలు ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్కడ, ఫారిన్ కంట్రీస్. ఎందుకు? ఏసీలో కూర్చుంటారు వాళ్ళు. ఎక్కడైనా ఏసీ రూమ్లో, ఏసీ కార్లో, ఏసీ ఆఫీసులో, ఏసీ మొత్తం అంతా ఏసీ బాడీ అంతేనా. కనుక అవి శరీరంలో డి విటమిన్ సూర్యరశ్మే తగులుతలేదు కాబట్టి డి విటమిన్ లోపం వచ్చి అనేక ఇక్కడి నుంచి డి విటమిన్ పౌడరు సంచులు సంచు పెద్ద లారీలు ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్కడ చూసిన. ఎందుకంటే అది చక్కగా ఉదయం 6 నుంచి 7 గంటల వరకు డాబా మీదకి ఎక్కి వాకింగ్ చేయండి, సూర్యరశ్మి శరీరానికి తగిలితే డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, అప్పుడు కాళ్ళ నొప్పులు రావు, రకరకాల అన్ని రకాల మంచి ఉంటుంది. అంటే మరి ఆ దానికి సంబంధించిన ఆకుకూరలు వండుకొని తింటే ఇప్పుడు కాల్షియం తక్కువైతుంది ఎముకల్లో, కాల్షియం టాబ్లెట్లు విపరీతంగా వాడతారు. మునగాకును బాగా వండుకొని తినండి, కాల్షియం పెరుగుతుంది. అయ్యో లివర్ ఇప్పుడు జంక్ ఫుడ్ తిని, వైన్ ఇటువంటిది తాగి, రకరకాల ఆయిల్ ఫుడ్స్ తిని, డాల్టాలు, రకరకాల నాసి రకం నూనెలు ఇవన్నీ తినే వరకు ఏమి లివరు డ్యామేజ్ అవుతుంది. ఆ లివర్ క్యూర్ కావాలంటే పొనగంటి కూరని బాగా వండుకొని తినండి, దాని జ్యూస్ తాగండి. పొనగంటి కూరది మునగాకు జ్యూస్ తాగండి, మంచి ఎముకలు బలంగా వస్తాయి. అలాగే బిల్ల గన్నేరు, బిల్వపత్రం అంటే మారేడి ఆకు, తర్వాత వేప ఆకు, తులసి, ఈ నాలుగిటిని బాగా జ్యూస్ చేసుకొని తాగండి క్యాన్సర్ పేషెంట్కు వరం. ఉదయం లేవంగానే ఒక గ్లాసు, ఇంత గ్లాసు
ఇక తాగబుద్ధి కాలేదనుకోండి, కొంచెము అందులో కొంచెం బెల్లం వేసుకోండి, కాస్త తాగండి. షుగర్ ఉంటే మరి బెల్లం వాడొద్దు, కానీ షుగర్ లేని వాళ్ళు నాలుక రుచి కోసం వేసుకోండి, లేదా దీన్నే మరిగించి కొంచెం కషాయం లాగా కాసుకొని తాగండి. ఇట్లా రకరకాలుగా ఆకుకూరలు అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చాలా ఇది ఉంటుంది. థ్యాంక్ ఆకుకూరలు యూ, బాగా తీసుకోవాలి. థ్యాంక్ యూ స్వామీజీ. స్వామీజీ, చిన్న కృష్ణ, మీ ఆశ్రమంలో వచ్చినప్పుడు వాలంటరీ చేయడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా? ఎవరికైనా అవకాశం ఉంటుంది, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ స్వామీజీ. గురుగారు, ఇక్కడ మేము చెప్పేది ఒక టెన్త్ అంటే సాధన చేసుకోండి అనేది ఎక్కువ చెప్తాం. మీకు ఎవరికి ఎలాంటి సేవలు విధించం, అర్థమైంది కదా? మీ డబ్బులు ఉన్నా ఎక్కువ ఉంటే బాగా ఫిక్స్డ్ చేసి పెట్టుకోండి. ఏం అలాగే ఎవరి నుంచి సంస్థ ఏం ఆశించదు. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే అప్పుడే మేము ఆనందపడతాం. మాకు ఇచ్చే దక్షిణ అదే. మీరు చెప్పండి తల్లి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. నా అంటే నా అనుభవాల్లో కొన్ని డౌట్లు ఉన్నాయండి. అవి ఆమా, తప్పుగా తప్పుగా చేస్తున్నానా ఏంటని. సో రోజు ప్రాక్టీస్ ఇప్పుడేం గొడవ లేదు కదా, మళ్ళా గురువులు దక్షిణ తక్కువ ఇచ్చిండ్రని మరి అది మళ్ళా అది అంటే ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఏం లేరు కదా, ఇప్పుడేం ఇబ్బంది లేదు కదా. అదే సంతోషం. ఇదేంటి, ఇది రోజు ప్రాక్టీస్ చేస్తున్నానండి క్రియయోగా. అదేంటి, తల్లి ఆకలి బాగా తగ్గిపోయిందండి. ఒక రోజు ఒకసారి, ఒకసారి రెండు సార్లు తింటున్నాను. మీరు ఎంత వెయిట్ లాస్ అయిందో మొదలు చెప్పండి. వెయిట్ లాస్ ఏం అవ్వలేదండి కానీ. అప్పుడు 10 కేజీలు ఏమైనా తగ్గారు కదా, ఇండియా అవును వచ్చినప్పుడు చెప్పారు. అవును, అంతే అండి. అంటే ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చారు. అంతే అండి. కానీ పర్లేదు పర్లేదు. ఫుడ్ ఇలాగ తగ్గించి తిన్నప్పుడు వేరే ఏమైనా తింటుంటే కొంచెం దాహం అది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ ఒకసారి రెండు సార్లు తిన్నప్పుడు ఇలాగ వైటమిన్ డెఫిషియన్సీలు అయ్యి వస్తాయా, అలా కూడా ఒక డౌట్ ఉంది. అంటే నేను సరిగ్గా చెయ్యట్లేదా ప్రాణాయామం, అది కూడా ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఆహారము ఎక్కువ తీసుకుంటే రోగము, తక్కువ తీసుకుంటే శరీరం నిలవదు, అలా అని మనం మితంగా తీసుకుంటే ఆరోగ్యకరం. ఇప్పుడు మనకు నీరసం వచ్చిందనుకో, ఒక ముద్ద పెంచుతాం ఆహారం, బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గించాలి, అంతే. మన శరీరం మనకు తెలుసు, చెప్తుంది. ఇతరులు ఎవ్వరు చెప్పనక్కర్లేదు. మన శరీర స్థితి మనకు ఎట్లా ఉంటుంది, ఏ ఫుడ్ తీసుకుంటే తేలికగా ఉంటుంది, ఏ ఫుడ్ తీసుకుంటే బద్ధకంగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ మసాలా వస్తువులు తీసుకుంటే చాలా దాహం వేస్తుంటుంది, అవి ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ నాసిరకం నూనెలు ఇవి వేసి బాగా ఫ్రైలు వేపుళ్ళు ఇవి అవి చైనీస్ ఫాస్ట్ ఫుడ్లు ఇవి తీసుకుంటే విపరీత దాహం వేస్తుంటుంది, అవన్నీ కూడా శరీరానికి హాని కలుగుతుంది, మనకు కాళ్ళ నొప్పులు ఇవి ఎక్కువ వస్తాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. కనుక లైట్గా ఆయిల్ తీసుకొని లైట్గా మనం తేలిక ఆహారం తీసుకున్నప్పుడు, శాకాహారం తేలిక ఆహారం తీసుకున్నప్పుడు, ఇంట్లో భోజనమే కూరగాయలతో భోజనం మంచి శాకాహార భోజనం తీసుకున్నప్పుడు మంచి రుచిగా శుచిగా మంచి క్యాలరీల శక్తి కలిగిన ఆహారం తీసుకున్నప్పుడు, మనకు మితంగా ఆహారం తీసుకున్నప్పుడు చాలా తేలికగా సుఖంగా ఉంటుంది. సాత్విక భోజనం అంటే తినేటప్పుడు సుఖం ఉండాలి, తిన్న తర్వాత సుఖం ఉండాలి. కొన్ని భోజనాలు నాలుక మీద రుచి ఉన్నా లోపల పొట్టలో చాలా ఇబ్బంది, 3 రోజులు ఇబ్బంది పెడతాయి. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాలుకకు రుచి ఉన్నా 3 రోజులు వాష్రూమ్కి వెళ్తుంటారు. అంటే అది రజోగుణ భోజనం అంటారు. తమోగుణం ఏమో శక్తి లేనివి, పాచిపోయినవి, కుళ్ళిపోయినవి, కాయలు అది మరి పండనివి పదార్థాలు ఇవి రకరకాలుగా ఇవి తీసుకుంటారు. తమోగుణ భోజనం క్యాలరీల శక్తి ఉండదు, 0 క్యాలరీల శక్తి ఉంటుంది. కానీ సత్వగుణ భోజనము మీరు పాలు తీసుకున్నారు, తాగేటప్పుడు సుఖము, తాగిన తర్వాత సుఖమే. పళ్ళు తీసుకున్నారు, తినేటప్పుడు సుఖమే, తిన్న తర్వాత సుఖమే. పళ్ళల గుణం ఏంటిదంటే రాత్రిపూట పళ్ళు తింటే ఉదయం మోషన్ ఫ్రీ, అన్నం తిన్న తర్వాత ఒక పండు తిన్నా మంచిది, శుభ్రమైన పండు ఒకటి తింటే చాలా జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది రాత్రిపూట పడుకునేటప్పుడు. అలా అట్లా పళ్ళు పచ్చి కూరగాయలు కానీ ఏవైనా మనకు శాకాహారము మంచి మంచి క్యాలరీల శక్తి ఉండే ఆహారము మితాహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా మనము సాధన అంటున్నారా, మనము ఎప్పుడైతే కూర్చున్నప్పుడు ఎన్ని గంటలు కూర్చున్నా శరీరానికి ఎలాంటి పరిశ్రమ లేకుండా కొన్ని నిమిషాలు గడిచిపోయినట్టే ఉన్నదనుకోండి, అప్పుడు మనం సరైన సాధన చేస్తున్నాం. మనసు ఇటట్టు చెలించకుండా నిశ్చలంగా దైవంలో లీనం అవుతుంది అనుకోండి, సరైన సాధన చేస్తున్నాం. దినదినము సాధనలో ఇంకా తపన పెరిగి, వైరాగ్యం పెరిగి, ఇంకా సాధన చేయాలనే తపన పెరిగి,
సాధనలో కూర్చున్న వెంటనే మనసు లయమవుతుంది అనుకోండి, చక్కగా సాధన సాగుతుందని అర్థం. మనం ఎందుకంటే ఒళ్ళు బరువు లేకపోతే నిద్ర మత్తు తుళ్ళిపడడం చేస్తుంటే, సరే ఒక్కొక్క రోజు మనం ఏదన్నా బాగా అలసిపోయినప్పుడు, భోంచేసింది జీర్ణంగా అన్నప్పుడు, అదే మత్తులాకు వచ్చినా అది మనం ఏమి ఇబ్బంది పెట్టదు, మళ్ళీ కళ్ళు కొన్ని ప్రాణాయామాలు చేస్తే పోతుంది. అలా సహజంగా మనకు శరీరము మనసు అన్ని తేలికగా చాలా ఒక ఒక రిలాక్స్ గా మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం సరైన మెడిటేషన్ చేస్తున్నట్టు గుర్తు. అట్లా అది కొన్నిసార్లు తెల్లవారుజాము నా నిద్రలో చెవిలో నాదం చాలా ఎక్కువగా గట్టిగా సౌండ్ వచ్చి ఆ సౌండ్ తో లేచిపోయేంత సౌండ్ వస్తుందండి చెవిలో. ఇంకొకటి, మీరు చలికాలంలో స్నానం చేసినప్పుడు తల పట్టినప్పుడు తట్టో, లేకపోతే చెవులకు స్విమ్మింగ్ పూల్ లో చెవులో నీళ్లు పోయినప్పుడు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఏదన్నా చలికాలంలో చెవుల్లో చల్లటి గాలి వెళ్ళినప్పుడు ఇది వెళ్ళిపోయినప్పుడు అటువంటిది దాన్ని ఇది అనుకోకండి. అలాగే సహజంగా అది మనకేమో హాని చేయదు. ఎక్కువ సౌండ్ వచ్చినట్టు అంటే మనం రాత్రి పడుకున్నప్పుడు సౌండ్స్ ఉండవు, ఎలా నిశ్శబ్దంగా ఉంటుంది, అందరూ పడుకొని ఉంటుంది, ప్రకృతి కూడా నిద్రపోతుంది రాత్రిపూట. అవునండి అప్పుడు ఆ ఏకాంతంలో లోపల నాదం అనేది ఎక్కువ వినిపిస్తుంది, చాలా ఎక్కువ సౌండ్ గా వినిపిస్తుంది. అది అంటే మనకు ఇది అది అది మనని సాక్షిభూతంగా ఉంచుతుంది, డిస్టర్బెన్స్ ఏం చేయదు. మనం ఆ నాదం మీద దృష్టి పెట్టి హాయిగా సుఖంగా పడుకోండి. ధ్యానంలో కూడా ఆ నాదం మీద దృష్టి పెట్టి మెడిటేషన్ చేయండి. రాత్రి కూడా పడుకుంటున్నారు, ఆ నాదం నిద్రలకు మళ్ళీ జారుకున్న తర్వాత అది వినిపించదు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అది ధ్యాన స్థితికి చేరుకున్న తర్వాత నాదం లయమవుతుంది. అంటే అలాగే అవుతుందండి. కానీ లాస్ట్ ఒక వారం నుంచి ఒక 3 రోజులు వరుసగా ఆ సౌండ్ ఎక్కువగా వినిపించి లేచిపోయాను, అంత గట్టిగా మీరు వస్తుంది. దాని వలన కంగారు పడవలసిన అవసరం లేదు. మంచి మంచి అనుభవాలు రాకపోతే ఒక గోళ, అనుభవాలు వస్తే ఒక గోళ, మళ్ళీ ఇంకొకటి అది ఎందుకు వచ్చింది అనుభవం, లేకపోతే ఇది ఎందుకు రాలేదు అనుభవం, అట్లా కాకుండా ఏం మంచి అనుభవం కోసము మంచి లోపల ఫీల్ అవ్వాలి మంచి అనుభవం అనుభవాన్ని. దానికి మనం కంగారు పడవలసిన అవసరం లేదు, గాబర పడవలసిన అవసరం లేదు. అది కొన్ని రోజులకైన తర్వాత నాదము సౌండ్ తగ్గి 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 సుమధుర నాదంగా వినిపించి చాలా సన్నని సౌండ్ వస్తుంది. తర్వాత 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 ఇప్పుడు గంట కొట్టినప్పుడు టంగు అని అంటుంది, తర్వాత సన్నం అది సన్నం వస్తుంది, టంగ్ అని సన్నం మారిపోతుంది ఆటోమేటిక్గా. అట్లా దానికి కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే మీరు ఎన్ని గంటలు చేస్తున్నారమ్మా ధ్యానం రోజుకు? 2.5 గంటలు. వెరీ గుడ్. అంటే క్రియా ప్లస్ ప్రాణాయామ రెండు. అవునండి. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. సంతోషం, ఎందుకంటే మీరు ఆ మంచి 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 వైరాగ్యంతో తీవ్ర తపనతో చేస్తున్నారు కనుక ఆ ఫలితం వస్తుంది. ఎందుకు ఇంకొకటి, ఎన్ని గంటలు చేసినామని కాదు ఎంత పర్ఫెక్ట్ గా చేసినామనేది కూడా ముఖ్యమే. మనం పర్ఫెక్ట్ గా అలా మంచి వైరాగ్యంతో తీవ్రంగా సాధన చేసినాం అనుకోండి ఫలితంగా. మరి ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నారు సాధనని? 5 గంటలకు మొదలు పెడతారు. ఓకే ఓకే, సంతోషం, మంచి సమయం. అలా మీరు మంచిగా ఎవరైనా పర్వాలేదు, అందరూ ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా నేను ఏదో సాధించాలి, ఈ జన్మల్నే ఎన్లైటన్మెంట్ పొందాలి, ఈ జన్మల్నే దైవ సాక్షాత్కారం పొందాలి, ఈ జన్మల్నే నేను తరించాలి అని తీవ్ర తపనతో చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా మంచి నాదబిందు కళల్ని అనుభవం చేసి అనుభూతి పొంది మంచి అనుభవాలు వస్తుంటాయి. నాదం అంటే ఇప్పుడు మీకు వచ్చే దాన్ని నాదం అంటారు, నా బిందు కళల్ని కూడా దర్శిస్తారు, జ్యోతి దర్శనము ఇవన్నీ జరుగుతుంటుంది. ఇవన్నీ జ్యోతి కూడా అలా నెలలో. అదే మరి అదే వాటినే నాద బిందు కళలు అంటారు. ఇతర సాధనలో 30 సంవత్సరాలు చేసిన అనుభవం కలగదు. క్రియాయోగంలో విత్ ఇన్ 6 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, వాళ్ళ సాధన బలాన్ని బట్టి తప్పకుండా అనుభూతి పొందుతారు. అందుకని దట్ క్రియాయోగ ది గ్రేట్ అని ఎందుకంటారంటే దట్ ఈజ్ క్రియాయోగ, ఎందుకంటే ఇది సైంటిఫిక్ ఫ్లైట్ వే. అలాగే ప్రతి ఒక్కరు అనుభూతి పొందగలుగుతారు, ఎందుకంటే ఈ యొక్క మన పాత సాధకులు చాలా మందికి ఒక 2-3 వేల మందికి పూర్ణ కేచర ముద్ర వచ్చింది. వాళ్ళకి ఒక 1 వీక్ ఆహారం పెట్టకుండా ఏం కాదు, గంటల తరబడి ఆసనంలో కూర్చోగలుగుతారు. ఇప్పుడు మీరు 5 నిమిషాలు కూర్చోలేని వాళ్ళు మెడిటేషన్లో స్టార్టింగ్లో కాళ్ళ నొప్పి వచ్చేది కదమ్మా, ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మరి 2.5 గంటల్లో మీరు మెడిటేషన్లో సింగిల్ సిట్టింగ్లో కూర్చోగలుగుతున్నారంటే గ్రేట్. ఎందు ఏది గ్రేటు? క్రియాయోగ గ్రేట్, అంతే కదా. క్రియాయోగ అది మన ఋషులు అందించారు కనుక, మహానుభావులు అందించారు, మనం ఆ మార్గంలో వెళ్తున్నాము, అది క్రియాయోగ గొప్పతనం అది, అంతేనా కదా. మనం చేస్తున్నాం కాబట్టి చేసే వ్యక్తులు కూడా గొప్ప వాళ్ళే. అట్లా సంతోషం.
నమస్తే. నమస్తే తల్లి. నెక్స్ట్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. కనుక మనము ఏకాగ్రతతోటి ఏకాగ్రతతోటి సాధన చేస్తే అద్భుత ఫలితము పొందుతాము. కనుక ఏకాగ్రతతోటి ఎవరైతే ఏకాగ్రతతోటి సాధన చేస్తారో స్వామీజీ మీది మ్యూట్ అయినట్టుంది స్వామీజీ. ఎవరైతే ఏకాగ్రతతోటి సాధన చేస్తారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఫలితము పొందుతారు. కనుక మనము ఏ పని చేసినా కానీ కాన్సల్టేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే మనసు పెట్టి చేయాలి, ఏకాగ్రతతోటి చేయాలన్నమాట. అయితే మనము ఏ పని పర్ఫెక్ట్ చేస్తే అందులో పర్ఫెక్ట్ ఫలితం వస్తుంది, ఏ పని మనసు పెట్టి చేస్తే అందులో మనకు సరి అయిన రిజల్ట్ వస్తుంది. కనుక ఈ మెడిటేషన్ కూడా అంతే. మనము చక్కటి రైట్ మెడిటేషన్ చేస్తే రైట్ బెనిఫిట్ కలుగుతుంది. అట్లా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దామండి. ఎంతసేపు మనము క్రియ చేసినామని కాదు, ఎంత పర్ఫెక్ట్ చేసినామనేది ముఖ్యం. కనుక పతంజలి మహర్షి అంటారు, ఈ సమాధి స్థితి కలగాలంటే అనన్యమైన భక్తి ద్వారా కానీ, ఈ ప్రాణాయామ అభ్యాసం వలన కానీ, దృఢ వైరాగ్యము చేత కానీ తప్పకుండా అందుకొనగలుగుతాం. కనుక మనకు ఈ మనసు చాలలో చాలా మందికి ధ్యానంలో నిలవదు అంటారు, వైరాగ్యం కొరత ఉండి. వైరాగ్యం తక్కువ ఉన్నప్పుడు మనసు ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. తీవ్ర వైరాగ్యం ఉందనుకోండి, ఈ జన్మల్ని నేను తరిస్తాననే తపన ఉంటుంది, కనుక మనసు వెంటనే అంతర్ముఖమవుతుంది. ఇంకోటి, అశాస్త్రీయమైన ప్రాణాయామాలు వేలు చేసినా లాభం లేదు. శాస్త్రీయమైన ప్రాణాయామాలు అతి తక్కువ ప్రాణాయామాలతోటి కూడా మనకు మనసు అంతర్ముఖమవుతుంది. ఎవరికైతే తీవ్ర వైరాగ్యం ఉంటుందో వాళ్ళు శాస్త్రీయమైన ప్రాణాయామాలు కొన్ని చేసినా వెంటనే మనసు అంతర్ముఖమవుతుంది. ఇక వైరాగ్యము తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత ప్రాణాయామాలు చేసినా యుద్ధం చేసినట్టు ఉంటుంది మనసు మీద. ఇక చాలా తక్కువ ఎక్కువ పరిశ్రమతో తక్కువ ఫలితం పొందుతారు. కనుక విచారణ ఉండాలి, వైరాగ్యం ఉండాలి, భగవంతుని యందు శరణాగతి ఉండాలి, తీవ్ర తపన ఉండాలి, ఈ జన్మల్ని తరించాలనే తపన. వాళ్ళు తొందరగా అట్టి వారు తొందరగా తపన ఆ తపనతోటి తపించి తొందరగా ఫలితం పొందుతారు. ఆసన సిద్ధి కలగడం, నాదబిందు కళల్ని దర్శించుకోవడం, ధ్యానంలో మనసు లయం కావడం, దైవానుభూతులు పొందడం, సాధనలో ఉన్నత శిఖరాలు అందుకోవడం అనేది జరుగుతుంది. జరుగుతుంది అచిరకాలంలోనే అద్భుత ఫలితాలు పొందగలుగుతాం. కనుక ఏది పెట్టినా ఏది చేసినా మనసు పెట్టి చేయాలన్నమాట, శ్రద్ధతో చేయాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అలాగే శ్రద్ధతోటి ఈ ప్రపంచం ఏసా శ్రద్ధ వైసా సిద్ధి. శ్రద్ధ ఎలా ఉంటుందో వాటి ఫలితం వాటి సిద్ధి కూడా అలాగే ఉంటుంది. కనుక మనము చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. కనుక శ్రద్ధతోటి చేయండి. అందరు కూడా మంచి వైరాగ్యం కలిగి ఉండండి. దైవానికి శరణాగతి అవ్వండి. తపనతోటి చేయండి. యమ నియమాలు పాటించండి, ఆహార నియమాలు పాటించండి. చాలా మంది వృద్ధులు ఇక్కడ 70-75 సంవత్సరాలలో 80 సంవత్సరాలలో కూడా 2-3 సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు, గంటల తరబడి కూర్చొని సింగిల్ సిట్టింగ్ లో 8-9 గంటలు కూర్చొని శక్తి ఎట్లా పొందారు, 3 రోజులు ఆహారం లేకుండా కూడా ఎలా ఉండగలుగుతున్నారంటే ఇదే వాళ్ళ శ్రద్ధ, వైరాగ్యము, పట్టుదల, నిరంతర సాధన, క్రియాయోగ గొప్పతనం అనమాట. క్రియాయోగ ది గ్రేట్ అని ఎందుకంటారంటే, ఇది మార్కండేయుడు క్రియాయోగం చేసి చిరంజీవిగా మారాడు. హనుమంతుడు అష్ట సిద్ధులు పొందాడు, కొండలు పర్వతాలు ఎత్తాడు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. అనసూయాదేవి త్రిమూర్తులనే చిన్నపిల్లల్ని చేసింది, పసిబాలురలను చేసింది. అలాగే సావిత్రిదేవి తన భర్త ప్రాణాలని రక్షించుకోగలిగింది. అలా గొప్ప గొప్ప సప్త ఋషులు, దేవి దేవతలు, ఋషులు మునులు చేశారు ఈ క్రియాయోగం. కనుక ఉపనిషత్తు సారం భగవద్గీత, యోగోపనిషత్తుల సారం పతంజలి సూత్రాలు, పతంజలి సూత్రాల సారం క్రియాయోగం. అదే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగం. అందుకని క్రియాయోగ గొప్పతనాన్ని గ్రహించండి, ప్రతి ఒక్కరు చేయండి. పాత సాధకులకు వాళ్ళకి అనుభవమే,
ఇక్కడ ఏమి దానికి ఒక మనకేమీ ఇది లేదు కదా, అందరు జాయిన్ అవ్వండి, చేయండి, ఛానల్ని ఫాలో కావండి, అందులో ప్రాక్టికల్ వీడియోలు ఉంటాయి, అలాగే మనకు క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలు ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి మీరు మీరు ఆధ్యాత్మికంగా ఎదగండి. మీరే కాకుండా మీ తోటి మిత్రులు, మనం మన ఒక్కరం హాయిగా ఉంటే సరిపోదు, మన తోటి వారు కూడా హాయిగా ఉండాలి. మనలో మార్పు కాకుండా మన ఫ్యామిలీలో మార్పు రావాలి, పక్క వాళ్ళలో మార్పు వస్తేనే మనం ప్రపంచంలో హాయిగా జీవించగలుగుతాం. కనుక మీరు జైన్ అయినారు అనుకోండి, మీ ఫ్యామిలీ కూడా జైన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఇంట్లో అందరూ ధ్యాన కుటుంబం, ధన్య కుటుంబం, ఒకే ఆహారం ఇష్టం, ఒకే వ్యవహారం, ఒకే మనస్తత్వం ఉంటుంది. ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఇంట్లో సమస్యలు లేవు, సమస్యలు ఉండవు. కానీ మనసులు కలవకపోతే ఇద్దరు భార్య పడుతున్నా అక్కడ వీళ్ళంతా దుఃఖమే. స్వర్గం ఎక్కడో లేదు కుటుంబంలో కలిసిమెలిసి ఉంటే, ఐకమత్యత ఉంటే. నరకం ఎక్కడో లేదు ఇల్లు ఇంట్లో అందరూ ఎవరికి వాళ్ళు అస్తవ్యస్తంగా ఉంటే అదే నరకం. కనుక మంచి సాధన వలన ఏకాగ్రత పెరుగుతుంది, మెమరీ పవర్ పవర్ పెరుగుతుంది, అలాగే మనశ్శాంతి కలుగుతుంది, అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సుఖదుఖాలు తట్టుకునే సమత్వం యోగం వచ్చేది, అన్ని సమంగా తీసుకోవడం యోగం, సుఖం దుఃఖం లాభం నష్టం జయం అపజయం అన్ని సమంగా తీసుకునే శక్తి కలుగుతుంది, అలాగే సహనం పెరుగుతుంది. ఈ కాలంలో సహనం లేకనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. మీరు ఏ రంగంలో పైకి రావాలనుకున్నా కానీ, ఏ రంగంలో పైకి రావాలనుకున్నా సహనం ఉండాలి. భార్యాభర్తలు కలిసి సంసారం చేయాలన్నా సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరు కోరుకుంటేనే సంసారం చక్కగా సాగుతుంది. కనుక ఈ ఓపికలు సహనము పెరుగుతుంది అనమాట. దీనివలన మనం ఏ రంగంలో అయినా పైకి వస్తాము, ఆ సహనం ఉన్నోళ్ళు ఎందులో అయినా సక్సెస్ సాధిస్తారు, ఓర్పు లేనిది కష్టం అనమాట. కనుక మీరు అన్ని క్రియాయోగం ఆరోగ్యము శాంతి మోక్షాన్ని ఇస్తుంది, అందరు చేయండి, తరించండి. ఇంకెవరన్నా ఉన్నారా? క్లోజ్ చేద్దామా? మంచిది. ఇంకా ప్రతి నెలలో ఏదో అవకాశం ఉన్నట్టు ఒక ఒక ఆదివారం మనము క్లాస్ పెట్టుకుంటాము, చక్కగా అందరు చేయండి. నిన్న మనం మేము హిమాలయంలో కొంచెం మాకు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల, గురువులతో ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మేము మీకు కొంచెం కొద్దిగా గ్యాప్ వచ్చింది మనకు. ఇప్పుడు రెగ్యులర్గా అందరూ కేఎంసీ ఛానల్ని ఫాలో కండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కేఎంసీ ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రాక్టికల్ వీడియో ఉంటుంది, ముందు పెట్టుకొని బాగా ఇప్పుడు గ్రహించారుగా ఈరోజు, దాని ప్రాక్టీస్ ప్రాక్టికల్ వీడియో తీసుకో ముందు పెట్టుకొని 15 రోజులు ఒక నెల రోజులు బాగా ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ అయిపోతారు. తర్వాత వీడియో లేకుండా కూడా రోజు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. తర్వాత ప్లేలిస్ట్లో క్వశ్చన్స్, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే వీడియోలు ఉంటాయి, అందులో థంబ్నెల్లో మీకు ఆ ప్రశ్న పైననే రాసి ఉంటుంది, దాన్ని చూసుకొని మీ ప్రశ్న ఎక్కడ ఉందో, ఏ వీడియోలు ఉందో దాన్ని చూసి మీ డౌట్లు క్లియర్ చేసుకోండి. అలా ఛానళ్ళు పతంజలి సూత్రాలు, భగవద్గీత, ప్రశ్న జవాబులు, ఆధ్యాత్మిక సందేహాలు, యోగుల అవి ఇంటర్వ్యూలు, అలాగే హెల్త్ టిప్స్, అనేకమైన జీవితంలో ఉపయోగపడే ఆహార నియమాలు అన్నీ ఉన్నాయి. అవి ఇప్పుడు 1 గంటలో 2 గంటలు ఏం చెప్పుకుంటాం చెప్పండి, చెప్పే వరకు చెప్తాం సబ్జెక్టు. మళ్ళీ డౌట్లు వస్తే రెస్పాన్సిబిలిటీ, కేఎంసీ అంటే రెస్పాన్సిబిలిటీ, గోవిందాపల్లి క్రియాయోగం ఆశ్రమం అంటేనే రెస్పాన్సిబిలిటీ సాధకులకి. ఎందుకంటే కనుక అందుకనే మీరు మా అవసరం తగ్గించుకున్నట్ట కోసమే మీకు ఇందులో పొందుపరిచినాం అన్ని. కనుక మీరు రోజు స్వామీజీ సాంగత్యం చేసినట్టే ఈ ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, గుండె ఎంతమందికి ఉందో ఫోన్ అంతమందికి ఉంది కదా. కనుక మీ ప్యాకెట్లో స్వామీజీ ఉన్నట్టుగానే కనుక మీ సందేహాలన్నీ తొలగిపోతాయి. కనుక ఇది ఈ యొక్క కేఎంసీలో ఉండే సమాచారాన్ని క్రియాయోగులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టు కోసమే పొందుపరిచినాము. దాన్ని సద్వినియోగం చేసి మీ సందేహాలు తొలగించుకొని సాధనలో ముందుకెళ్ళండి. సందేహం అనేది నెత్తి మీద బరువు లాంటిది, అది దించుకుంటే తేలిక అవుతుంది. కనుక సందేహం తొలగించుకున్నప్పుడు సాధనలో ముందుకెళ్తాం. కనుక వైరాగ్యము భక్తి శ్రద్ధలు పెంచుకొని సాధన చేసి తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. ఇంకొక చిన్న మనవి, మీరు క్రియాయోగ ఆశ్రమంలో ఎంతకాలం ఎవరు ఎంతకాలం అయినా ఉండి ధ్యానం చేసుకోవచ్చు, ఈ అవకాశం ఉంటుంది. కనుక దానికి 1 రూపాయి ఫీజు ఉండదు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు, క్లాసులు ఫ్రీ, రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ, నో ఎక్స్పెక్టేషన్. కనుక అన్ని సేవలు ఉచితంగా ఉంటాయి. కనుక లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.